దావోస్ పర్యటనలో గతంలో జరిగిన ఎంఓయూలకే మళ్లీ ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి. తాము చేసిన ఒప్పందాలన్నింటినీ సభ ముందుంచాము అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, ఇద్దరు మంత్రి గారు, ఇద్దరు కూడా దావోస్ వెళ్ళారు. 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారు అని ఈ డాక్యుమెంట్లో రాశారు అధ్యక్షుడు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని సభ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నా. ఏవైతే కంపెనీలు గత ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నాయో వాటినే మళ్ళీ ఎంఓయూ చేసుకొని కొత్త పెట్టుబడులు తెచ్చామని చెప్పడము చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష, చాలా విడ్డూరంగా ఉంది ఇది. బిఫోర్ మేకింగ్ ఏ స్వీపింగ్ రిమార్క్స్, ఫలానా ఎక్స్ కంపెనీ గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టుండవచ్చు. ఆ రోజు రూపాయి పెట్టుబడి చేస్తే ఆ రూపాయి పెట్టుబడికే పరిమితం కాకుండా ఈరోజు 10 రూపాయలు పెట్టడం జరిగింది. సో అదే చూపెట్టారు అనటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒక్క రూపాయి 40,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడుల్లో లేని అంశాలనే ఈరోజు సభ ముందు ఉంచాం.